రాష్ట్రం కోసం జగన్, చంద్రబాబు, పవన్ కలిసి ఆ పని చేయగలరా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, చెప్పిన అబద్ధమే మళ్లీ మళ్లీ చెబుతూ వస్తోంది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట, ప్రత్యేక హోదా దండగమారి వ్యవహారమట, ప్రత్యేక హోదా కంటే ఎక్కువే రాష్ట్రానికి కేంద్రం సాయం చేసేస్తోందట. నవ్విపోదురుగాక మనకేటి అన్నట్టుంది బీజేపీ వ్యవహారం ప్రత్యేక హోదా విషయంలో. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగిందే భారతీయ జనతా పార్టీ. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీజేపీకి ప్రత్యేక హోదా అనేది ఓ ముఖ్యమైన అంశంగా కనిపించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెట్రో ధరల పెంపు సామాన్యుణ్ణి ఎలా నాశనం చేస్తుందో బీజేపీకి అర్థమైంది. అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు పెంచేసి సామాన్యుడి నడి విరుస్తోంది బీజేపీ. ఏమన్నా అంటే పెట్రో ధరల పెంపు వల్ల దేశానికి ఎంతో మేలు అని చెబుతోంది. ఇది ఎక్కడ వింత? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఓ మంత్రమైతే ఇప్పుడు అది దుర్మార్గం అయిపోయింది. ఇది బీజేపీ తీరు. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకోక తప్పలేదు. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంతలా రైతులు కేంద్రం మెడలు ఉంచిన మాట వాస్తవం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేక హోదా విషయమై ఆ స్థాయి పోరాట పటిమను ఆశించగలమా? ప్రజల సంగతి తరువాత. కేంద్రం ముందు మెడలు వంచేస్తున్న రాజకీయ పార్టీలు తమ వెన్నుని సరిచేసుకుని ధైర్యంగా నిలబడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అదే అసలు సమస్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూర్చొని ప్రత్యేక హోదాపై కార్యాచరణ సమిష్టిగా రచించగలిగితే కేంద్రం దిగరాకుండా ఉంటుందా? కానీ అంత చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఆశించలేం. రాజ్యసభ ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన ప్రత్యేక హోదా అనే హక్కును ఆంధ్రప్రదేశ్ పొందలేకపోవడం అంటే దానికి కారణం రాష్ట్రంలోని రాజకీయమే.